నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూకే నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తికి కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై కేంద్రం కూడా త్వరలో ప్రకటన చేయనుంది. తెలంగాణలో కొత్త కరోనా స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తికి కొత్త కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. సిసిఎంబి రిపోర్టులో ఇదే విషయం వెల్లడించారు. నేడు రేపో కేంద్రం కూడా దీనిపై అధికారికంగా ప్రకటన చేయనుంది. అయితే కొత్త రకం కరోనా విషయంలో భయాందోళనలు వద్దని ప్రభుత్వం చెబుతోంది. కొత్త రకం వైరస్ వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు అధికారులు. స్ట్రెయిన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్ వ్యక్తికి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా జన్యు పరిణామక్రమ విశ్లేషణ పరీక్షలో వైరస్లో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరస్ ఇది ఒకటేనని నిర్ధారించారు. యూకే వైరస్ సోకిన వ్యక్తిలో గాని ఆయన తల్లిలో గాని ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేవన్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మరో వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి చెందిన ఇతడికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే వీరిలో ఎలాంటి లక్షణాలు లేవని మాత్రం అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణలో యూకే నుంచి వచ్చిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అటు ఏపీలో కూడా యూకే నుంచి వచ్చిన 23 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే వీరిలో ఉన్నది ఏ రకం కరోనా అని తెలుసుకునేందుకు వీరి శాంపిల్స్ పరీక్షలకు పంపారు. డిసెంబర్ 9 తర్వాత 1216 మంది యూకే నుంచి వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో 1000 మందిని గుర్తించి అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో 21 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరి శాంపిల్స్ ను సిసిఎంబికి పంపించమన్నారు. అయితే ఎలాంటి వైరస్ అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు. తప్పకుండా అంతా మాస్క్ ధరించాలన్నారు. భౌతిక దూరం కూడా తప్పకుండా పాటించాలన్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.